మూర్తి భవించిన అనుభవ విద్యావాణి క్షేత్ర జేఈఈ మెయిన్స్ లో కొట్టింది సూపర్ బోని. ఈ రోజు జరిగిన ప్రచారంలో గోపాలకృష్ణ గారు కూడా పాల్గొన్నారు. గోపాలకృష్ణ గారు ప్రజల స్పందన చెప్పండి. గోపాలకృష్ణ గారు, ఈ రోజు ర్యాలీ ఏ విధంగా జరిగింది, ప్రజల స్పందన మీకు ఏమనిపించింది? ఏమండి, వీటన్నింటికి ఒకే ఒక్క గట్టి ఉదాహరణ ఒకటేనండి. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేయడానికి దగ్గర నుంచి ఈ రోజు రోడ్ షో వరకు కానీ, రేపు ఓటింగ్ విషయంలో కానీ, అసలు అత్యధిక ప్రజాదరణ పొందిన ఒకే ఒక్క నాయకుడు అని బలంగా చెప్పడానికి ఏంటంటే, కొన్ని వేల లక్షల్లో ఆ రోజు వచ్చారు. మీరు టీవీలో లైవ్లో అన్నీ చూశారు కదా, నామినేషన్ వేయడానికి సార్ చెప్పినట్టు అంటే మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరకు 2-3 కిలోమీటర్ల మేర రోడ్డు స్తంభించిన విషయంలో ఇవాళ రోడ్ షో కూడా అంత అత్యంత ఆదరణ వచ్చింది. ఇదే తెలిపోతుంది కదండి, తెలియకుండానే మనకి సార్ చెప్పినట్టుగా యునానిమస్గా వెళ్ళిపోయిందేమో అన్నంత రేంజ్లో ఆయన యొక్క మెజారిటీ కానీ ఆయన యొక్క రిసీవింగ్ కానీ ప్రేక్షకుల్లో, ముఖ్యంగా మన ఓటర్లో మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి గెలుపు అని ఇటు రాజకీయంగా కానీ అటు యొక్క ఓటర్ల రకంగా కానీ 110% చెప్పగానే చెప్తున్నారండి. ఎంతకన్నా ఇంకేమండి, ఎక్కడ చూసినా అదృష్టం ఏంటంటే, ఎవడైనా నాయకు ఎక్కడైనా వెళ్ళి అడిగితేనే ఓటేస్తారు. మేము ప్రచారంలోకి వెళ్ళినప్పుడు అడగకుండానే మీరు మాకు అడగాలంటండి, మా ఇంట్లో మనిషి అండి, మా గుండెలో మనిషి అండి, ఖచ్చితంగా ఆయన గెలిపించుకోవాల్సిన బాధ్యత మా మీద ఉందండి అని వాళ్ళే స్వచ్ఛందంగా చెప్తున్నారు. చెప్పండి, ఎలా ఉంది పిఠాపురం ప్రజల స్పందన? ప్రజల స్పందనని నేను గత 3 డేస్గా చూస్తున్నాను కదా. అసలు మాకైతే ఫుల్ క్లారిటీ వచ్చేసింది, మా జనసేన మేము ముందడుగు వేసేసాము, ఆల్రెడీ గెలిచేసాము అని. ఎందుకంటే అందరూ మాకు భరోసాను అలా ఇస్తున్నారన్నమాట. అమ్మ ఎవరికి, అమ్మ మీరు ఓటేసి గెలిపించండి, మీరు అడుగుద్దామా మమ్మల్ని, మేము ఆల్రెడీ జనసేనకు ఓటేయాలని, గాజు గ్లాస్ గుర్తు ఓటేయాలని మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయామని వాళ్ళే చెప్తున్నారు మాకు. సో అలాంటప్పుడు ఇంకా మాకు ఇంకా ఫుల్ భరోసా వచ్చిందన్నమాట, మా జనసేన ఎలా అయినా సరే పిఠాపురంలో 100% పైగా గెలుస్తుంది అని చెప్పి. చెప్పండి, మీరు చెప్పండి మేడం, మిమ్మల్ని అంటే మొగల్ రేకుల సీరియల్ ద్వారా అందరూ కూడా గుర్తుపడుతున్నారా, ప్రజల స్పందన మిమ్మల్ని చూస్తుంటే ఏ విధంగా ఉంది? తప్పకుండా అండి, నాకు నా పేరు కంటే శాంతిగా నన్ను గుర్తించారు. నన్ను చూడంగానే వాళ్ళు అది శాంతి వచ్చింది కదా అని మాట్లాడారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే అంత సీరియల్ గ్యాప్ తర్వాత కూడా నన్ను గుర్తుపెట్టుకొని రామ్మ అని ఆహ్వానించారు. సో చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకా పిఠాపురంలో అని అంటే కనుక ఆ స్పందన చూస్తూ ఉంటే మా పవన్ స్టార్ కళ్యాణ్ గారు వచ్చేసారు, ఇంకా మాకు మా తెలుగు రాష్ట్రం మా అందరి చేతిలో పెట్టేశారు అనే ఫీలింగ్లోనే ఉన్నాను. ఎందుకంటే నేను నిన్న ఉదయం వచ్చాను, నిన్న సాయంత్రం వెళ్ళాను, చాలా బాగా రెస్పాన్స్ వచ్చిందండి, ఆ నమ్మకం మాత్రం ఉంది. చెప్పండి మేడం, మెగా ఫ్యామిలీ అంటే అందరికీ పెద్ద, సినిమా ఇండస్ట్రీలో చాలా పెద్ద ఫ్యామిలీ, అలాంటిది వాళ్ళు చాలా లగ్జరీ లైఫ్ వదులుకుని ఇలా ప్రజల కోసం మండి టెండర్లో తిరుగుతుంటే మీకు ఎలా అనిపిస్తుంది? మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే చాలామంది దగ్గర చాలా పదవులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ఆ బాబులు సంపాదించిన డబ్బులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ మా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఏంటంటే, మేము కొన్ని సంవత్సరాలుగా కూడా చూస్తున్నాము, బిఫోర్ దట్ ఎలా ఉందని మాకు తెలియదు. మాకు పబ్లిక్లోకి వచ్చిన తర్వాత మేము ఆల్రెడీ చూస్తూ ఉన్నాము, మేము చాలా ప్రాబ్లమ్స్ కానీ ఏదున్నా సరే మా పవన్ కళ్యాణ్ గారు ఆయన కష్టపడిన డబ్బులతో, ఆయన షూటింగ్ చేసిన వచ్చిన డబ్బులతో ఆయన ప్రజలకి పంచుతున్నాడు, ప్రజల్ని చూసుకుంటున్నాడు, వీళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే ప్రజల మీద పెడుతున్నాడు డబ్బులు తీసుకొచ్చి. అది అనుకోక ఇప్పుడు సీఎం పదవి లేదు, ఒక ఎమ్మెల్యే లేదు, ఒక ఎంపీ లేదు, ఏం లేదు, ఒక కామన్ మ్యాన్ మాత్రమే పుడతాను. అలాంటి ఒక వ్యక్తి మన ప్రజలందరికీ ఏం లేనప్పుడు ఇంత హెల్ప్ చేస్తున్నాడు అంటే, ఒకవేళ తనే గెలిచి ముందడిగేస్తే ఇంకెంత బాగుంటుంది. పదవి చేతిలో వచ్చిన తర్వాత ఇంకా బాగా రెస్పాన్స్ అవుతారు కదండి, అప్పుడు బాధ్యత అనేది పెరుగుతుంది, ఈ రాష్ట్రంకి ఇంకా చెయ్యాలి అనే తపన పెరుగుతుంది. సో ఆ నమ్మకం మాత్రం మాకు చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది మా ఇండస్ట్రీ. సో నేను కూడా ప్రజలకి చెప్పాల్సింది ఏంటంటే, ఈ 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉందో ఆల్రెడీ మన ప్రజలు కూడా చూస్తున్నారు. ఆల్రెడీ మేము 3 రోజుల నుంచి ప్రచారం చేస్తున్నాం కదా. కొన్ని జల్లూరు అని చెప్పి ఒక గ్రామం ఉంది, ఆ గ్రామంలో నేను నిన్న నైట్ అనుకుంటాను ప్రచారంకి వెళ్ళాను, అట్లీస్ట్ ఒక స్ట్రీట్ లైట్ కూడా కరెక్ట్ లేదు, చీకట్లో ఫోన్ లైట్లు వేసుకొని మరీ ప్రచారంకి వెళ్ళాము. లైట్స్ లేవు, దోమలు అట్లనే ఉన్నాయి, డ్రైనేజ్లు అలానే ఉన్నాయి. మరి 5 సంవత్సరాల్లో నేను ఇప్పటికీ అడుగుతున్నాను, 5 సంవత్సరాల్లో మరి ఏం బాగుపడింది మన ఆంధ్రప్రదేశ్, మన ఏమంటారు మన ఆంధ్రప్రదేశ్లో, మన ఆంధ్రాలో, మన స్టేట్లో ఏం బాగుపడింది అని అడుగుతున్నాను నేను. ఇప్పుడు 5 సంవత్సరాల పరిపాలన అంటే ఇప్పటి గవర్నమెంట్ నుంచి చాలా ఫండ్స్ రిలీజ్ చేసుకుంటున్నారు, మరి ఆ ఫండ్స్ అని ఏం చేస్తున్నారు, ప్రజల మీద అయితే ఉపయోగించాలి కదా. నేను వెళ్ళాను కదా, నేను కనీసం ఒక్క రోడ్డు కూడా చక్కగా లేదు, ఒక డ్రైనేజ్ కూడా క్లీన్గా లేదు, వచ్చే లైట్స్ కూడా లేవు, ఫోన్ లైట్స్ వేసుకొని ప్రచారం చేసినామంటే అర్థం చేసుకోండి. అండ్ 1 మోర్ థింగ్, నేను రీసెంట్గా ఆంధ్రాకి కోళ్ళ పందాల కోసం భీమవరంకి వచ్చాను. మనం హైదరాబాద్ నుంచి భీమవరంకి రావాలంటే మ్యాక్సిమం 7 అవర్స్లో వచ్చేస్తాము, అలాంటిది నాకు 13-14 అవర్స్ పట్టింది.
ఎందుకంటే ఒక్క రోడ్డు కూడా కరెక్ట్ లేదు, కార్ మొత్తం చిత్తు చిత్త అయింది. నైట్ మేము ఎప్పుడో మార్నింగ్ స్టార్ట్ అయితే నైట్ ఎప్పటికో వెళ్ళాము ఇంటికి. మరి ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఏం చేస్తున్నారు అసలు? అసలు బాగుపడాలి కదా, మేము ఇప్పుడు గెలిచాము అంటే ప్రజలను బాగు చేయడానికి మనం గెలుస్తున్నామో ఉండాలి. కానీ మనకు వచ్చిందంతా మన బ్యాంకుల్లో వేసుకొని మనకి అక్కడని ఇక్కడని చూపించుకోవడానికి కాదు, ప్రజల మీద చూపించుకోవడానికి రావాలి మనం. మీకు ఏదో ఏమంటే నేను ఇప్పటికే చెప్తున్నాను, ప్రజల మీద రూపాయి ఖర్చు పెట్టండి. మీరు ఎన్ని ప్రచారాలు చేస్తే ఎందుకు? ప్రజలకు కూడా నేను ఒకటే చెప్పబోయేది ఏంటంటే, ఈ ఒక్కసారికి మీరు ఛాన్స్ ఇచ్చి చూడండి మా పవన్ కళ్యాణ్ గారికి. ఈ 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉందో, ఇక ముందు ఎలా ఉండబోతుందో, ఇక ముందు ఎలా ఉంటుందో అని మీరు చూడటానికైనా సరే ఆయనకి ఒక్క అవకాశం ఇచ్చి ఈ ఒక్కసారికి ఆయన గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం మీ అందరికీ. ఇంతకుముందు మన అదృష్టానికో దురదృష్టానికో ఎట్లనో పోయి అయిపోయింది, గతం గతః. సో ఇప్పుడు మనకు అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశం ఒక్కటి వినియోగించుకుందాం మనం. మన ఇప్పుడు పిఠాపురం అనేది బిఫోర్ దట్ ఎవరికీ తెలీదు, అలాంటి ఇప్పుడు సినీ ఇండస్ట్రీ మొత్తం వచ్చింది పిఠాపురానికి. ఎందువల్ల వచ్చింది? మన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయడం బట్టి. సో ఇంతమంది ఆర్టిస్టులు అందరూ ఆయన కోసం వచ్చారు. మా సీరియల్స్ షూటింగ్స్ అన్నీ వదులుకున్నామంటే ఊరికే కాదు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళే సినిమాలు వదిలేసి మొత్తం ఆయన ప్రపంచాన్ని అక్కడ వదిలేసి మన ప్రజలు. ఇది ఇప్పటిది కాదండి, మన తెలుగు రాష్ట్రం. ఒకప్పుడు తమిళనాడు అనేవారు మన తెలుగు రాష్ట్రంకి. అప్పుడు ఎవరు వచ్చి చేశారండి? మన నందమూరి తారక రామారావు గారే కదా, ఆయన నటుడే కదా. ఆ మనిషి వచ్చి, అంత పెద్ద నటుడే వచ్చి మన తెలుగు రాష్ట్రాన్ని ముందుగా తీసుకొచ్చి ప్రజల్లో తీసుకొచ్చి మన తెలుగు రాష్ట్రం ఇది అనేసి చూపించింది ఎవరండి? ఒక నటుడే కదండి. ఇప్పుడు కూడా అలాంటి నటుడే కదండి వచ్చారు. ఏసీల్లో తిరిగినంత మాత్రాన ఆయన సేవ చేయలేకుండా పోతారా చెప్పండి? బయటోడు వచ్చే మేమే పరిపాలన చేస్తారని బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినోడు గొప్పనా, లేకపోతే నాకేం లేదు అని వచ్చి చేస్తాననేవాడు గొప్పనా అండి చెప్పండి? ఆయన డబ్బులతో ఇన్ని సంవత్సరాలు చేస్తూనే ఉన్నారు, సినిమాలు చేస్తున్నారు. సినిమాలు చేసిన డబ్బులతో వచ్చి ఎంతో కొంత చిన్ననో కొత్తనో ఆయన వల్ల అయింది, ఆయన చేస్తున్నారు. కానీ అంత ప్రతీది వాళ్ళ చేతిలో ఉన్న వాళ్ళే చేయలేనప్పుడు ఇలాంటి వ్యక్తులకి మనం సపోర్ట్ చేస్తేనే కదండి మన రాష్ట్రం మన చేతుల్లో ఉంటుంది, మన పిల్లల భవిష్యత్తు ఆలోచించదు. ఇప్పుడు ఒక పూట తిన్నామా, 2 రోజులు తిన్నామా, 1 నెల తిన్నామా కాదు, సంవత్సరాల కొద్ది మన పిల్లలు ఎలా బాగుపడాలి, వాళ్ళకు ఉద్యోగాలు ఎలా రావాలి, వాళ్ళ చదువులు ఎలా రావాలి, అలాంటివి మనం ఆలోచించాలి అని అంటే ఇప్పుడు మన తెలుగుదేశం బాగుపడాలి, తెలుగు రాష్ట్రం బాగుపడాలి అంటే ఇప్పుడు మీరు కరెక్ట్ అయిన ఆలోచనతో ఎన్నుకోవాలి, కరెక్ట్ పర్సన్ని ఎన్నుకోవాలి. అది గ్లాస్ గుర్తుకే ఉండాలి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు అన్ని రాజకీయాలు చూశారు, ఇదొక రాజకీయం కూడా చూడండి. ఈయన ఆషామాషిగా కాదు కదా వచ్చినోడు, ఆయన వల్ల కాదు అనే వాడు అయితే వెళ్ళిపోయేటోరు కదా. కానీ చేస్తాను అని 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా, ఆయన చేస్తూనే ఉన్నారు. సినీ రంగానికి వదిలిపెట్టలేదు, ప్రజలకు వదిలిపెట్టలేదు, ఆయన చేస్తాననే తప్పన వదిలిపెట్టలేదు. ఇంత దూరం వచ్చి ఊరు చిన్న చిన్న పల్లె పల్లె తిరుక్కుంటా ఆయన చప్పులు లేకుండా తిరుగుతున్నారు అంటే ఆయన చెయ్యడానికే సిద్ధంగా ఉన్నాడు కదండి. మనలాంటోళ్ళకి, మనకంటే చిన్న వాళ్ళకి, పెద్ద వాళ్ళకి, అందరికీ మంచి చూపించాలనే కదా వచ్చారు. అంటే నిజానికి బలం ఉంటుందండి, నిజానికి ఓటేస్తే మీ అంతటా మీరే నిజం అని ఒప్పుకునేవారు అవుతారు. అందుకే మన జనసేనకి మన ఓటేయాలి. చెప్పండి ఫైనల్గా పిఠాపురం ప్రజలకి మీరిద్దరూ కలిసి ఏం చెప్తున్నారు ఒకరి తర్వాత ఒకరు? పిఠాపురం ప్రజలకి చెప్పాలి అని అంటే, ఇన్ని సంవత్సరాలు ఆయన సినీ రంగంలో ఉన్నారండి, మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఉన్నారు. ఎవరు జోలికి వెళ్ళారు, ఆయన పనేంటో ఏంటి అనేది చాలా కష్టపడి ఆయన ఈ స్థాయికి వచ్చారు. ఎవరికి మోసం చేసే ఫ్యామిలీ అయితే కాదండి ఆయన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంత సంపాదించి ఆయన కష్టపడ్డ డబ్బులతోనే పిఠాపురంకి ఇంత చేశారు. ఆయన చేతిలో మళ్ళీ ఎమ్మెల్యేగా కానివ్వండి, సీఎంగా అవుతే గనక ఇంకెంత చేసి ఉంటారండి? అది ప్రజలకి చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు తప్పకుండా ఆలోచిస్తారు. మా నమ్మకం కూడా అదే చెయ్యాలి. మా ఇండస్ట్రీలో కూడా చాలామందికి ఆయన సహాయం చేయడం జరిగింది. సో ఇప్పుడు కూడా పిఠాపురంకి బాగా చేస్తారు అనే నమ్మకం మాకుంది. సో మేము పిఠాపురం ప్రజలందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, అందరి చేతుల్లో అన్ని పదవులుండి అందరూ ముందుకొచ్చి చేస్తున్నారు, కానీ మన పవన్ కళ్యాణ్ గారు ఏ పదవి లేకపోయినా ఆయన సొంత డబ్బులు వాళ్ళ బ్రదర్స్ దగ్గర సహాయం తీసుకొని, వాళ్ళ కొడుకుల దగ్గర సహాయం తీసుకొని,
వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి దగ్గర సహాయం తీసుకుని ఆ సహాయంతో మనం ముందుకొచ్చి ఆయన హెల్ప్ చేస్తున్నారు. కాబట్టి పీఠాపురం ప్రజలందరూ ఒక మంచి నాయకుడిని ఎంచుకోవాలని కోరుకుంటున్నాము. ఆల్రెడీ నిన్న మీరంతా మాకు చెప్పారు, పీఠాపురం జనాలందరూ మాకు చెప్పారు. మేము ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నామమ్మా, మేము పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తాం, ఆయన అంత మంచి మనసు లేరని మాకు అర్థమైంది. ఇంతకుముందు ఆయన అనవసరంగా మిస్ చేసుకున్నాం మేము, ఇప్పుడు ఇంకా మిస్ చేసుకోదలుచుకోవట్లేదు పవన్ కళ్యాణ్ గారిని అని చెప్పి అందరూ చెప్తున్నారు. సో దయచేసి మన జనసేన పార్టీకి ఓటేసి గాజు గ్లాస్ గుర్తుకు ఓటేసి గెలిపించండి. ఎమ్మెల్యే ఎంపీ రెండు గ్లాసులకి ఓటేసి మర్చిపోకుండా గెలిపించండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.